హాయ్ వెల్కమ్ టు ఆలో తె ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీలో చేరడం రాజకీయాల్లో సర్వసాధారణం కానీ అధికార పార్టీలో ఉన్నవారు ప్రతిపక్షంలో చేరడం ఎక్కడైనా చూసారా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది సాధ్యమే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాడో నేత ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తే డేవిడ్ రాజు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు వైసీపీలో సరైన గుర్తింపు లభించినందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు డేవిడ్ రాజు తెలిపారు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీలో చేరతారని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంతనౌతలపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు రెండు వేల పద్నాలుగులో ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరారు అనంతరం టీడీపీలో తనకు గౌరవం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరిగి సొంత గూటికి చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోయినా ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు కానీ పార్టీ అధిష్టానం తనకు సముచిత గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల ఎర్రగొండపాలెం టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు సమావేశం సందర్భంగా కార్యకర్తలు టీడీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది దీనిపై స్పందించిన డేవిడ్ రాజు చంద్రబాబు అంగీకరిస్తే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమన్నారు ఎర్రగొండపాలెంలో టీడీపీకి సరైన నాయకత్వం లేదని అధిష్టానం అంగీకరిస్తే స్థానికంగా పార్టీని నడిపిస్తానని చెప్పారు అయితే డేవిడ్ రాజు రాకపై టీడీపీ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు ఒంగోలు టీడీపీ నేతల్లో ఓ వర్గం డేవిడ్ రాజు రాకను స్తుండగా మరో వర్గం మాత్రం ఆయన వస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పలుసార్లు పార్టీలు మారిన ఆయనతో పెద్దగా ఒరిగేదేముంటుందని మరో వర్గం ప్రశ్నిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో డేవిడ్ రాజు ప్రకటన టీడీపీకి కొంత ఊరటనిచ్చిందనే చెప్పొచ్చు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొంతమంది నేతలు వైసీపీలో చేరగా మరికొంతమంది బీజేపీకి చే ఇప్పటికే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అధికార వైసీపీ వైపు చూస్తుండడంతో అదే పార్టీ నుంచి టీడీపీలోకి రావడాన్ని తమ్ముళ్ళు స్వాగతిస్తున్నారు ఇక అధిష్టానం మాత్రం డేవిడ్ రాజు ప్రకటనను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఆయనకు ఆయనగానే పార్టీలకు వచ్చారని ఇప్పుడు వెళ్తానన్నా వెళ్ళనిస్తామని చెప్తున్నారు